హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం 5 ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అనేవి తీసుకొచ్చాను. ప్రతి గ్యాడ్జెట్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో వీలైనంత వరకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందులో నేను మొట్టమొదటిగా చెప్పబోయే గ్యాడ్జెట్ పేరు వచ్చేసి 3D ఎన్లార్జ్డ్ స్క్రీన్ మొబైల్ ఫోన్. సో మీ మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ని ఇంక్రీస్ చేసి చూసుకోవడానికి ఈ గ్యాడ్జెట్ మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ బ్యాక్ సైడ్ మనకు దీని టోటల్ స్పెసిఫికేషన్స్, ఎలా మనం యూజ్ చేయాలి, ఇందులో మనకు ఏమేం పార్ట్స్ వస్తాయి అనేది క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీని ప్రైస్ అరౌండ్ మనకు 300 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే లింక్స్ మొత్తం, నేను చెప్పే ప్రతి గ్యాడ్జెట్ యొక్క లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు చాలా ఈజీగా తెప్పించుకోవచ్చు. సో ముందుగా అయితే మనం బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసి ఇందులో మనకు ఈ 3D ఎన్లార్జ్డ్ స్క్రీన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో బాక్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో మరీ ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. 300 రూపీస్కి మనకు నార్మల్ ప్లాస్టిక్తో రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని ఓపెన్ చేయాలంటే చాలా సింపుల్. బ్యాక్ సైడ్ మనకు గో షాట్ F2 అని ఉంటుంది. సో ఇక్కడ మనకు 2 ఫింగర్స్ పట్టే విధంగా 2 హోల్స్ అయితే ఉంటాయి. అక్కడ పెట్టేసి మనం చాలా ఈజీగా వీటిని ఎన్లార్జ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఎన్లార్జ్ చేసిన తర్వాత మొబైల్ అనేది చాలా సింపుల్గా మనం బ్యాక్ సైడ్ ఉండే హోల్ ఉంటుంది కదా, అక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మొబైల్ ఇన్సర్ట్ చేస్తేనే మనకు ఇది మనకు 2 or 3 times మొబైల్ కంటే చాలా పెద్దగా కనిపించడం అయితే జరుగుతుంది స్క్రీన్ అనేది. సో ఇక్కడ మీరే చూడొచ్చు. సో నేనే షాక్ అయ్యాను చూసి. సో మొబైల్ స్క్రీన్ అనేది నాకు చాలా పెద్దగా అయితే కనిపించడం అయితే జరిగింది. సో మొబైల్ నేను బయటికి తీస్తాను, ఇక్కడ మీరే చూడొచ్చు. ఆఫ్ స్క్రీన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. మొబైల్ స్క్రీన్ కంటే మనకు డబుల్ ట్రిపుల్గా ఇక్కడ మనకు ఈ స్క్రీన్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే అంత హెవీగా అయితే లేదు. సో 300 రూపీస్లో మీరు ఇటువంటి గ్యాడ్జెట్ కొనాలి అనుకుంటే కొనొచ్చు. సో ఒకవేళ మీరు పెద్ద స్క్రీన్స్లో మొబైల్లో 3D వీడియోస్ కానివ్వండి, ఇంకా ఏమైనా సరే మూవీస్ కానివ్వండి వాచ్ చేయాలి అనుకుంటే అటువంటి వారికి ఈ గ్యాడ్జెట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ గ్యాడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక ఫోల్డింగ్ LED లైట్. సో చాలా మందికి చాలా విధాలుగా యూజ్ అయ్యే లైట్ ఇది. సో బాక్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. బాక్స్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే దీని టోటల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో దీని వెయిట్ వచ్చేసి 132 గ్రామ్స్ ఉంటుంది వితౌట్ బ్యాటరీస్తో. ఇంకా అలాగే ఇక్కడ మనకు 1 వాట్ సూపర్ బ్రైట్ LED లైట్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది. బాక్స్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దీంతో పాటుగా ఒక బటన్ అనేది వస్తుంది. ఈ బటన్ని యూజ్ చేసి మనం హై లో ఫ్లాష్, సో 3 మోడ్స్ని మనం ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ మనం 3 బ్యాటరీస్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీస్ మనం సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బాక్స్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే దీని మోడ్స్ ఎలా ఉంటాయో అవన్నీ ఇక్కడ మనకు పిక్చర్స్ అయితే ఉన్నాయి. సో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మనకు ఇందులో గ్యాడ్జెట్ అనేది ఎలా ఉంటుందో. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు గ్యాడ్జెట్ ఇలా ఉంటుంది. సో ఒక స్టాండ్ కూడా వస్తుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఒకవేళ కింద పడినా కానివ్వండి ఎక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. టోటల్గా మనకు గట్టి సిలికాన్ ప్లాస్టిక్తో అయితే రావడం అయితే జరుగుతుంది దీని బిల్డ్ క్వాలిటీ. సో దీని కింద కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక ట్యాప్ అనేది ఇచ్చారు. అంటే దీన్ని మనం ఈ క్యాప్ని ఓపెన్ చేసేసి ఇక్కడ మనం బ్యాటరీస్ అనేవి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను 3 బ్యాటరీస్ అనేవి ఇన్సర్ట్ చేసేసి ఫిట్ చేశాను. సో దీని తర్వాత కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక బటన్ అనేది ఉంటుంది. సో ఈ బటన్ని కనుక మనం ప్రెస్ చేస్తే బ్రైట్ లైట్ వస్తుంది. సో దీని తర్వాత మళ్ళీ మనం ప్రెస్ చేస్తే మనకి లో లైట్ వస్తుంది. తర్వాత ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకు ఫ్లాష్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు. సో ఇలాగ మనకు కొన్ని మోడ్స్ ఉంటాయి. సో అలాగే మనం జస్ట్ ఈ విధంగా రొటేట్ చేస్తే, సో ఈ విధంగా మనకు ఒక ల్యాంప్ ఎలాగైతే ఉంటుందో అలా మనకు వెలగడం అయితే జరుగుతుంది. సో ఇలాగ మీరు నైట్ టైమ్స్ కానివ్వండి, జర్నీస్ ఎక్కువగా చేసే వాళ్ళు ఉంటే, ఒకవేళ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నా కానివ్వండి, మీ ఇంట్లో పవర్ ఎక్కువగా లేని టైంలో కానివ్వండి, అటువంటి ప్రతి సిచ్యువేషన్లో మీకు ఈ LED లైట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. లైట్ కూడా మనకు చాలా బ్రైట్గా వస్తుంది. సో దీని బిల్డ్ క్వాలిటీ విషయం కానివ్వండి, లైటింగ్ విషయంలో కానివ్వండి, ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 300 రూపీస్లో బెస్ట్ ల్యాంప్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా తెప్పించుకోవచ్చు. ఇంకా అలాగే దీన్ని మనం కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే లో, హై, ఫ్లాష్. సో ఈ 3 మోడ్స్ని మనం యూజ్ చేసి కాస్త అట్రాక్టివ్గా ఈ లైట్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ గ్యాడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఒక టెక్ గేర్ మ్యూజిక్ మినీ స్పీకర్. ఇది ఒక బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు. ఇది మనకు పేటిఎంలో 192 రూపీస్కి అయితే నేను తెప్పించుకోవడం అయితే జరిగింది. అమెజాన్లో కూడా మనకు సేమ్ అదే ప్రైస్కి లభిస్తుంది. సో ఇక్కడ మనం బాక్స్ మీద కనుక గమనించినట్లయితే దీని మ్యూజిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలని కూడా ఇక్కడ మనకు టోటల్ ఫీచర్స్ అనేవి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే దీని టోటల్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఇది వర్షన్ కానివ్వండి, దీని వెయిట్ కానివ్వండి, దీని ఛార్జింగ్ టైం కానివ్వండి, టోటల్గా మనకు బాక్స్ మీద ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం చూద్దాం ఇందులో స్పీకర్ ఎలా ఉంది అని.
సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే బాక్స్లో మనకు యూఎస్బీ కేబుల్ ఉంటుంది. ఈ కేబుల్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా మన బ్లూటూత్ స్పీకర్ని ఛార్జ్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక బ్లూటూత్ విషయానికి వచ్చినట్లయితే బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. 192 రూపీస్లో టోటల్గా ప్లాస్టిక్, ఇంకా అలాగే కింద రబ్బర్తో రావడం అయితే జరుగుతుంది. ఇంకా అలాగే మనం ఛార్జ్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న పోర్ట్ అయితే ఉంటుంది. సో దాని సైడ్లో మనకు వాల్యూమ్ అప్ డౌన్ చేయడానికి, నెక్స్ట్ సాంగ్కి చేంజ్ చేయడానికి ఒక రొటేషన్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఎస్టీ కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి కూడా ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అలాగే మనం ఈ స్పీకర్ని ఆన్ చేయడానికి ఇక్కడ ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ లైట్ అనేది వెలగడం అయితే జరుగుతుంది. సో దానితో పాటుగా మనకు పక్కన ఇంకొక యూఎస్బీ పోర్ట్ కూడా ఎక్స్ట్రాగా రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే 192 రూపీస్ కి బెస్ట్ బిల్డ్ క్వాలిటీ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను నా మొబైల్లో బ్లూటూత్ అనేది ఆన్ చేసి పేర్ చేస్తాను ఈ బ్లూటూత్ స్పీకర్ని కనెక్ట్ చేసి. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీకు కూడా వినిపిస్తాను. సో ఎలా ఉంది అనేది మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇక్కడ విషయంలో నాకు బీటీ స్పీకర్ అని కనిపించింది. సో నేను ట్యాప్ చేశాను. సో బ్లూటూత్ స్పీకర్ అనేది నాకు ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరే వినొచ్చు దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో అనేది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. సో 200 రూపీస్ కంటే తక్కువ ప్రైస్లో ఆ సెగ్మెంట్లో మీరు ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ కొనాలి అనుకుంటే మాత్రం ఇది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను తీసుకురావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే గ్యాడ్జెట్ వచ్చేసి ఇవి ఒక నార్మల్ ఇయర్ ఫోన్స్, బట్ ప్రైస్ విషయంలో టెంప్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే జస్ట్ మనకు 149 రూపీస్కే ఇవి అమెజాన్లో లభిస్తాయి. సో అక్కడ నుంచి నేను తెప్పించుకోవడం అయితే జరిగింది. సో ముందుగా అయితే మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే దీని ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో సిలికాన్ ఇయర్ టిప్స్తో ప్లాస్టిక్తో ప్రీమియం లుక్లో ఉంటాయి. మనకు 150 రూపీస్ ఇయర్ ఫోన్స్ అని ఎక్కడా కనిపించవు, అలా ఉంటాయి ఇవి. సో మన చెవిలో కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అంతేకాకుండా దీని సౌండ్ క్వాలిటీ గురించి కూడా మనం విందాం. విన్న తర్వాత మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. అంతేకాకుండా ఇందులో మనం కాల్స్ అనేవి కట్ చేయడానికి బటన్, ఇంకా అలాగే ఒక మైక్ వస్తుంది. సో అక్కడ కూడా మీరు చూడొచ్చు బిల్డ్ క్వాలిటీ టోటల్గా మనకు రబ్బర్ వైర్, ఇది ప్లాస్టిక్ వైర్ కాదు. సో సూపర్బ్ అని చెప్పొచ్చు 149 రూపీస్కి. సో ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనకు 3.5 mm జాక్ ఉంటుంది. ఏ మొబైల్లో 3.5 mm హోల్ ఉన్నా అక్కడ మనం ఇన్సర్ట్ చేసి సాంగ్స్ అనేవి విని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత దీని సౌండ్ ఎలా ఉంది అనేది మీరు విని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది దీని సౌండ్ క్వాలిటీ. సో 149 రూపీస్కి నా ఒపీనియన్ ప్రకారం మంచి ఇయర్ ఫోన్సే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే గ్యాడెట్ పేరు వచ్చేసి ఇదొక సెల్ఫీ రింగ్ లైట్. నార్మల్గా మీ మొబైల్లో ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లేకపోతే, సెల్ఫీ లవర్ అయి ఉండి ఆ లైట్ లేకపోతే మీకు కాస్త ఇబ్బందిగా అయితే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మీకు ఈ లైట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ కాస్త ఎక్కువే, ఒకవేళ మీరు తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి. సో బాక్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు సెల్ఫీ రింగ్ లైట్ అని ఉంటుంది. ఇంకా అలాగే దీని టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటాయి. సో ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి మనకు ఈ రింగ్ లైట్ ఎలా ఉందో చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇందులో టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో రింగ్ లైట్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు బ్యాటరీస్ అనేవి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, 2 బ్యాటరీస్ అనేవి, స్మాల్ బ్యాటరీస్. సో అవి ఇన్సర్ట్ చేసిన తర్వాత వీటిని కవర్ చేసి చూద్దాం దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇంకా అలాగే ఇందులో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇది మనకు టోటల్గా ప్లాస్టిక్తో, పైన ఒక బటన్ అనేది ఉంటుంది. దీంట్లో మనకు 3 మోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మోడ్లో మనకు లైట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. త్రీ మోడ్స్లో మనం లైట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
సో దీని తర్వాత చాలా సింపుల్గా మన మొబైల్కి ఇక్కడ హోల్డ్ చేసినట్లయితే చాలా సింపుల్గా ఇది అటాచ్ అవుతుంది. సో దీని తర్వాత మీరు ఆ బటన్ని వన్ టైం ప్రెస్ చేస్తే మనకు లైటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది 3 లెవెల్స్లో. సో ఇక్కడ చూసినట్లయితే లైట్ అనేది చాలా బ్రైట్గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో దీని తర్వాత మీరు మొబైల్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏదైతే ఉంటుందో ఓపెన్ చేసేసి ఈ రింగ్ లైట్ని సెట్ చేసేసి చాలా ఈజీగా మీరు సెల్ఫీస్ తీసుకోవచ్చు లైటింగ్ లేని టైంలో. ఇక్కడ మీరు చూడొచ్చు నేను జస్ట్ ప్రెస్ చేస్తుంటే మనకు లైటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇలాగ మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఫోటోస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటే, ఒకవేళ మంచి ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవాలి అనుకుంటే ఈ రింగ్ లైట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇలాగ మీకు ఈ రింగ్ లైట్ అనేది సెల్ఫీ లవర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియోలో నేను మీకు చాలా యూజ్ అయ్యే 5 ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అనేవి తీసుకొచ్చాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.